ఆ అతి చేయడం వల్లే మనం సంస్కృతి దెబ్బతింటాం, లేకపోతే మన ఆచారాలన్నీ చాలా గొప్ప, లేకపోతే అసలు చేయడం మానే శాస్త్రం కోసం చేయడం, శాస్త్రం కోసం చేయడం తప్పే, అతిగా చేయడం తప్పే. చేయవలసిన పరిమితులు చేయాలి, పద్ధతిగా చేయాలి. దానికి ఎప్పుడు హేతువు తర్కం అది పనిచేస్తే, హేతువు తర్కం అనగానే నాస్తికత్వం అని మాట్లాడదు, చాలా తప్పది. జీవితానికి తర్కం హేతువు చాలా అవసరం, మూర్ఖంగా చేయకూడదు పనులు. భగవంతుడు తర్కానికి అతీతుడు, ఆయన హేతువులు కూడా, మరి అది వేరే విషయం, అది దానికేమి హేతువు కానీ తర్కం కానీ అడ్డం కాదు. మరి తర్కశాస్త్రం ఉంది మనకి, పూర్వం తర్కం వేదాంతం తెలియకుండా, తర్కం వ్యాకరణం చెప్పకుండా వేదాంతం చెప్పేవారు కాదు. వీడి మెట్ట వేదాంతం అయిపోతుంది ఇదంతా.